ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా వేరే పేరు ధన్యవాదాలండి. మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన పుష్పం గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు సాక్షాత్ దత్తాత్రేయుడు ఉండే మేడి చెట్టు, మేడి వృక్షం. ఎందుకంటే సాక్షాత్ దత్తాత్రేయుడు ఉంటాడు, మనం అందరం మేడికాయలు చూస్తూ ఉంటాం, కానీ మేడి పువ్వు ఎప్పుడు ఎవరు చూసి ఉండరు. నేను ఆల్రెడీ 2-3 వీడియోలు చేయడం జరిగింది, మగ్గుతో ఉన్నప్పుడు చూపించడం జరిగింది. కానీ ఈరోజు మీకు నేను మేడి పుష్పాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. మేడి పుష్పం చూడటమే లక్ష్మీకారకమని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఎవరైనా సరే మీ దగ్గరలో మేడి చెట్టు ఉంటే మీరు ఈ సీజన్లో కాయలు అయిపోయిన తర్వాత కొత్తగా పూత వస్తుంది, లిటిల్ బిట్ అంటే పూత కూడా తక్కువ కనిపిస్తుంది, ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. నేను దగ్గరగా చూపించిన ప్రయత్నం, మేడి పువ్వుని విధి విధానంగా కనుక సంగ్రహించి మన ఇంట్లో పూజా మందిరంలో కానీ లాకర్లో కానీ పెట్టుకుంటే సాక్షాత్ అమ్మవారు మన ఇంట్లో ఉంటుందని శాస్త్రం చెప్తుంది. మిత్రులారా, ఈ వీడియో చాలా రిస్క్ కూడుకున్నది, ఎందుకంటే నేను హైట్ ప్రాంతం నుంచి వీడియో తీస్తున్నాను. ఒక చెట్టు పైభాగంలో ఇది సీజన్లో వస్తుంది కాబట్టి పువ్వు ఎలా ఉంటుంది తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చెట్లు ఎక్కేవారు ఎవరైనా సరే రాత్రిపూట యాక్చువల్గా ఇది సేకరించాల్సింది కూడా రాత్రి 12 గంటల టైంలో సేకరించాలి, పగల టైంలో సేకరించకూడదు. ఎందుకంటే చెట్లు సాక్షాత్ దత్తాత్రేయుడు ఉంటాడు, మనకు అనుగుణ కోరికలు అనుగుణ నెరవేరుస్తాయని శాస్త్రం చెప్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షం, అసలు మేడి పువ్వు చూడటమే లక్ష్మీ కటాక్షం అని శాస్త్రం చెప్తుంది. మీ పెద్దలు ఎవరైనా అడగని చెప్తారు. మీకు నేను ఇప్పుడు మేడి పువ్వు చూపిస్తాను, ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఒకసారి మేడి పువ్వు చూద్దాం మనం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను, బ్లరర్గా ఉంది. మేడి పువ్వు, మేడి కాయలు డైరెక్ట్గా వస్తాయి, పువ్వు మీకు చిన్నగా కనిపిస్తుంది, ఎర్రగా కనిపిస్తుంది. అలాగే ఆ కార్నర్లో కూడా కనిపిస్తుంది ఎర్రటి పువ్వు. మీకు నేను ఒక పువ్వుని చేతితో పట్టుకుని కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, దగ్గరగా చూడండి. ఈ పువ్వుని ఒక నిమిషం చూడండి, కొంచెం దూరంగా పెడితేనే కొంచెం క్లియర్ కనిపిస్తుంది. చూడండి, ఇది మొబైల్ కాబట్టి కొంత పైన ఉన్నాను కాబట్టి మీకు చూపించడానికి కూడా కొంత ఇదిగా ఉంది, చుట్టు పైన భాగం కాబట్టి ఇదిగా ఉంది. ఒకసారి చూడండి మేడి పువ్వు ఇలా ఉంటుంది. చాలామంది మిత్రులు అసలు మేడికి డైరెక్ట్గా కాయలు వస్తాయండి, పువ్వులు రావండి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. వారి కోసం అసలు మేడి పువ్వు చూడటమే లక్ష్మీకారకం శాస్త్రం చెప్తుంది. అర్ధరాత్రి పూట ఈ పువ్వు కొంచెం ఇచ్చుకున్న టైంలో 12 గంటలప్పుడు తీసుకొని మనం విధి విధానంగా తీసుకొని పూజ చేసుకొని తీసుకొని పూజామందిరంలో పెట్టుకుంటే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇదిగో చూడండి, ఇవన్నీ మొగ్గలు. మీకు నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఒక్కొక్క కొమ్మ నుంచి వచ్చిన తర్వాత ఆ కొమ్మ చివరి నుంచి కాయలు రావడం మొదలవుతాయి, చిన్న చిన్న పిందెలు రావడం మొదలవుతాయి. చూడండి, ఇది ఎప్పుడు తీసుకోవాలంటే ఏ రోజునైనా సరే, ఏ రోజునైనా సరే మీరు పర్టికులర్గా అర్ధరాత్రి 12 గంటల తర్వాత, 12 గంటలు తీసుకుంటే మాత్రం లక్ష్మీ కటాక్షం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇది మేడి పువ్వు. దీనికి ఎందుకంటే చాలా వరకు ఇది నేను చాలా రోజుల నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కాయలు కొంచెం తగ్గిపోయాయి, ఇప్పుడు ఓన్లీ పిందెల్లో ఉన్నాయన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాను వీడియో, ఇది ఒక బిల్డింగ్ పైనుంచి తీస్తున్నాను. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను పువ్వు కూడా దగ్గరగా చూపిస్తాను. చూడండి మిత్రులారా, నేను కొమ్మని అలాగే ఈ పువ్వును కూడా తీసుకొచ్చాను మీకు చూపించడానికి, దగ్గరగా చూపించడానికి, ఎందుకంటే చెట్టు పైన అవడం లేదు. ఇదిగోండి, ఇలా చివరి భాగంలో ఎర్రగా కాడలాగా వచ్చింది కదా, ఇది విచ్చుకుంటుంది అన్నమాట ఈ భాగం. చూడండి, ఎందుకంటే కెమెరా కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఈ మొగ్గ ఇది చూడండి, ఒక పక్క మొగ్గ కనిపిస్తుంది, ఇది మొగ్గ. దాంతోపాటు ఇది పువ్వు వచ్చిన తర్వాత తయారైన భాగం, పువ్వు భాగం ఇలా ఉంటుంది. డ్రై అయిపోయిన పువ్వు ఇది, చెట్టు నుంచి తీసుకోవడం జరిగింది. చాలా అరుదుగా అరుదుగా కనిపిస్తుంది, నేను ఇది మీకు అరుదుగా కనిపించేది కాబట్టి చూపిస్తున్నాను, కాబట్టి కెమెరా బ్లర్గా ఉందన్నమాట. ఫోకస్ చేస్తున్నాను, చూడండి. ఈ పుష్పం ఇమేజ్ పెద్ద చేశాను, ఇది మొగ్గగా ఉన్నప్పుడు
ఇలా పువ్వుగా వచ్చిన తర్వాత ఈ చూడండి ఇలా వచ్చి పువ్వు వెండిపోయింది ఈ తయారైందన్నమాట మీకు చూపించడం కోసం తీసాను పువ్వు ఇలా వస్తుంది ఇదిగోండి పక్కనే కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది రాలిపోయింది ఇదిగోండి చూడండి అసలు మేడి పువ్వు చూడటమే అదృష్టంగా చెప్తారు మిత్రులారా ఈరోజు మీకు నేను ఇది చెప్పడగల కారణం ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే పట్టణ ప్రాంతాలైనా సరే మీ ఆఫీసుల దగ్గర కానీ మేడి చెట్టు ఉంటే కాయలన్నీ చక్కగా తయారైపోయి రాలిపోతుంటాయి మళ్ళీ కొత్త కాయలు రావడానికి సిద్ధంగా ఉంటాయి ఇలా కాడ ఇలా ఉంటుంది కదా నేను అది మొత్తం తీసుకొచ్చాను అన్నమాట చూపించడానికి చాలా అరుదు మిత్రులారా అందుకే ఇది వీడియో చేయడం జరుగుతుంది మేడి పువ్వు చూడటమే లక్ష్మీకారకం చూసిన వాళ్ళు అదృష్టవంతులు కిందగా మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అంటే సేఫ్టీ ముందు ఇంపార్టెంట్ చెట్లు ఎక్కేది చెట్లు ఎక్కడం కానీ కింద కూడా పెద్ద చెట్లు మాను కింద కూడా కాయలు వస్తాయి ఇలా వేలాడుతూ ఉంటాయి అలాంటి ప్రాంతంలో చూడండి ఇది మొగ్గ ఈ మొగ్గ వచ్చి తర్వాత ఇలా పువ్వు వచ్చిన తర్వాత ఇది ఫలదీకరణ చెందిన తర్వాత మాత్రమే ఆ కొమ్మకి కాయలు రావడం జరుగుతుంది గుత్తులు గుత్తులుగా ఇది పువ్వు మేడి పువ్వు అందుకే దగ్గరగా చూపిస్తుంది మిత్రులారా చూడండి ఈ పువ్వు తయారైన తర్వాత పచ్చగా మారిపోయింది ఎర్రటి కాడ దీనికి ఎర్రగా కనిపిస్తుంది కదా ఇది పచ్చగా మారింది ఇలాంటివి అరుదుగా కనిపిస్తాయి అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఇది రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ పువ్వు ముందు భాగం విచ్చుకుంటుందని చెప్తుంటారు ఆ టైంలో తీసుకొచ్చి మనం పూజ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకుంటే సాక్షాత్ లక్ష్మీ అమ్మవారి కరుణాకటాక్షం ఎల్లవేళ్ళ ఉంటుంది శాస్త్రం చెప్తుంది మిత్రులారా ఈ ప్రయత్నం చేయండి ఈ పుష్పం చూడటమే అదృష్టం అన్నారు కాబట్టి మీకు నేను పుష్పం చూపించాను అందుకే ఇంత వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇవి కాస్త డైరెక్ట్గా చెప్పేవి కాదు ఎందుకంటే తీసుకురావాలి చెట్టు మీద తీసుకురావడం అనేది అరుదుగా ఉంటుంది ప్రయత్నం చేయండి ఎవరి దగ్గరైనా ఉంటే కనుక ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితాలు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీ అమ్మవారి కుటుంబం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః